ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. యాచారంలో జరిగిన దళిత మహిళ ఎంపీపీ గారికి న్యాయం జరగాలి, వెంటనే ఎమ్మెల్యే ఏసీపీ సిఐ గారులను అరెస్టు చేయాలి. సిటీ సంబంధించిన రోడ్డు అధికారికంగా మేము దాన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నామని చెప్పి అక్కడ స్థానిక ఎమ్మెల్యే మంచిగని కిషన్ రెడ్డి ఈ ఒక రోడ్డు ఇనాగ్రేషన్కు ఎవరికి చెప్పకుండా అతను ప్రోటోకాల్ పాటించకుండా ఆ సంబంధించినటువంటి ఒక విషయంలో ఈ ఒక ఇనాగ్రేషన్ చేస్తున్న సమయంలో స్థానిక ఎంపీపీ బీజేపీ శ్రీమతి సుకన్యా భాష గారు ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదు, ఎందుకు నన్ను దూరం పెట్టారని చెప్పి అడిగితే తోసేయటము, దురుసుగా ప్రవర్తించడము, అవమానపరచడం చేసి చేశారు. స్థానికంగా పోలీసు అధికారులు కూడా అటు ఏసీపీ కానీ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళు కూడా దురుసుగా ప్రవర్తన చేసేయడం జరిగింది. చేతికి కొబ్బరికాయ కొట్టి చేతి మీద గాయం కూడా కావడం జరిగింది. హాస్పిటల్లో కూడా వారు అడ్మిట్ కావడం జరిగింది. మళ్ళీ ఇంత చేసినా కూడా ఎస్సీ కమిషను అదేవిధంగా స్థానికమైన నాయకులు ఎస్సీ మోర్చా మా పార్టీ దళిత మోర్చా దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాతనే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏసీపీ గారి మీద కూడా ఇన్స్పెక్టర్ మీద కూడా మేము అభియోగం చేశాం. ఈరోజు రాచకొండ కమిషనర్ గారిని మీకు కలిసి వారిని చర్య తీసుకోవాలి, ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. అది కూడా ఎంఐఎం పార్టీ ముస్లిం ఏదైతే పార్టీగా చెప్పుకొని వాళ్ళ ఓట్ల కోసము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోని బుజ్జగిచ్చేటటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళు రెచ్చిపోయి ఓల్డ్ సిటీలో దళితులపై అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా గ్రామాలలో దళితులు ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఇతర పార్టీ వాళ్ళు ఎన్నుకోబడితే వారిపైన కూడా చాలా అన్యాయం చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, అణచివేత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎక్కడ పడితే అదేవిధంగా సిఐ గారు వీరి మీద కేసు పెట్టడం జరిగింది. వెంటనే వారిపైన ఎఫ్ఐఆర్ కూడా జరగడం జరిగింది. ఎఫ్ఐఆర్ జరిగి కూడా ఇప్పటికీ వారం రోజులు కావస్తున్నా కానీ ఇంతవరకు వారిని అరెస్ట్ చేయనందుకు గాను మేము అందరం కూడా కంప్లైంట్తో సహా అందరం కూడా విచ్చేసి ఈరోజు ఇక్కడ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు పంపాలని చెప్పేసి మేము సిపి గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలపైన దాడి చేయడానికి అదేవిధంగా రైతు సమస్యల మీద అక్కడ రైతులు వస్తే రైతుల మీద దాడి చేసి ఒక రౌడీ రాజ్యాన్ని చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడం కోసం ఈరోజు ఒక దళిత మహిళ సమస్యను ముందుకు తీసుకురావడం పత్రిక వారి అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు కూడా ఇదే ఎంపీపీ గారిని దళిత మహిళను అవమానపరిచిన ఎమ్మెల్యే గారు ఎన్నో సంఘటనల్లో కూడా ఎన్నో వాటిలో కూడా ప్రోటోకాల్ పాటించక తనను అవమానపరిచినా కానీ తను ఇంకా ఓపికతోటి ఉన్నది.